మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఈ ఈ క్యారెక్టర్లు అంటే ఒక రూట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంచుకోకుండా మంచి మంచి క్యారెక్టర్స్, ఎందుకంటే అపీరెన్స్ పరంగా చూసుకున్నా కానీ ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ ఏదన్నా ఆ సెలెక్ట్ జోన్లోకి వెళ్ళాలని అనిపించలేదా లేకపోతే మీకు రాలేదా క్యారెక్టర్స్? రాలా అంటే కానీ మీరు అప్రోచ్ అయితే అయ్యారు ఆ క్యారెక్టర్స్ ఇవ్వమని. అయ్యాను, ఇప్పటికి కూడా అవుతున్నాను. అంటే ఎవరైనా అడిగితే కూడా నాకు ఆ టైప్ ఎందుకు ఇవ్వరు అని మాట మాత్రం ఒక మాట అంట. ఒకటి చెప్తానండి, ఇప్పుడు నేను ఆ టైంలో ఆ క్యారెక్టర్స్ చేయకపోతే నాకు ఫుడ్ లేదండి, అదే నేను నిలబడలేను. రైట్ రైట్. ఆ టైప్లో ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నేను వదులుకుంటే వేరే వాళ్ళు చేస్తారు, నాకు ఎవరు ఇస్తారు ఆ క్యారెక్టర్? క్యారెక్టర్ లేకపోతే మీకంటూ పేరు వస్తేనే కదండి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తారు, లేదా మీరు అందరినీ ఎందుకు చేయరు? ఇవాళ నేను అక్కడి దాకా వెళ్ళాను, బిగ్ బాస్ కూడా వెళ్ళాను అంటే ఏదో సంథింగ్, ఏ గొడవో గిడవో నాకు బోలాతనమే నన్ను అందరి దగ్గర బ్యాడ్ చేసింది, ఇప్పుడు మంచితనం చూపించింది. అంటే ఈరోజు ముందు చెడు పాకేస్తుంది, తర్వాత మంచితనం వస్తుంది. చెడే ముందు వెళ్ళింది నా దగ్గర కూడా, నా విషయంలో కూడా. తర్వాతే నేను ఏంటో అర్థమయ్యాను ఇప్పుడు దీనివల్ల. అంటే ఎక్కువ మనుషులకు తెలియడానికి ఇది ఉపయోగపడింది ప్లాట్ఫామ్. ముందు నేను చెడుగానే ఇప్పటికీ చాలామంది వెళ్ళే వరకు కూడా అందరూ అలాగే అనుకునే కదా, ఓట్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు, మనం అలా ఆలోచిద్దాం. బట్ ఏంటంటే చెడు పాకినంతగా అబద్ధం పాకినంతగా నిజం రాదు, అదే జరిగింది. అలాగే నేను వచ్చిన కొత్తలో నేను వ్యాంప్ క్యారెక్టర్ చేస్తేనే నాకు పేరు కూడా వచ్చింది అంత తొందరగా. నేను అమ్మ అక్క చేస్తుంటే అంత పేరు రాకపోయేదేమో, మేబీ అది కూడా పాయింటే కదా. ఆ క్యారెక్టర్స్, నా ఫిజిక్, నా కలరు అవన్నీ దానికి యాడ్ అయ్యేమో, నేను నచ్చానేమో జనాలకి, అలా ఆ విధంగా కూడా నాకు పేరు వచ్చిందేమో. అది నాకు అన్నం పెట్టింది కదండి, ఆ క్యారెక్టర్స్ నేను బ్లేమ్ చేయను. నాకు ఇష్టం లేకపోయినా నాకు ఇచ్చిన అన్నం పెట్టిన ఇండస్ట్రీ నేను ఎప్పుడు బ్లేమ్ చేయను. నాకు అది ఇష్టం, నేను చేశాను. నేను చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఆ పేరు నాకు రాకపోయేది. ఇప్పుడు నేను చేయడం వల్ల నేను మీ అందరి దగ్గర బాబి అనమంటున్నారు, అబ్బా అనమంటున్నారు, లేకపోతే లీలామాల్ సెంటర్లో నేను స్వీపర్గా చేశాను, గోదావరి ఏ క్యారెక్టర్ కాక రాజది గ్రేట్లో నేను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయలేదు డైలాగ్తోనే, సరస్వతి గారు సరస్వతి గారు ఎంత బాగుంది, మిరపకాయలు అబ్బా డైలాగ్ ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు. మరి ఎక్స్పోజింగ్ కాదు, మనం ఆర్టిస్ట్ అన్న విషయం సెకండ్ చూపించారు డైరెక్టర్స్ కూడా, అదే నన్ను పంపించారు. కానీ అమ్మ అక్క బామ్మ ఇలాంటి చేయాలని కోరిక ఉంది, అది నాకు ఇంకా రాలేదు. అవి అమ్మ క్యారెక్టర్స్ ఇస్తే నేను అవి కూడా చేయగలను సెంటిమెంట్గా. నేను అది ఎప్పుడు వస్తుందో దానికి కూడా టైం వస్తుందేమో, రాలేదు ఇంతవరకు, వస్తే చూద్దాం. నెక్స్ట్ నన్ను చాలామంది అంటారు మీరు బాగా విశ్లేషణ ఇస్తారు కదా, మీరు ఎందుకు గేమ్ షోస్కి కానీ దేనికని జడ్జిగా వెళ్ళరు, ఎందుకు మిమ్మల్ని తీసుకోరు, ఏదన్నా మీరు కూడా పాడొచ్చు కదా, మీరు కూడా చేయొచ్చు కదా, మీరు కూడా యాంకరింగ్ చేయొచ్చు కదా సుమక్కలాగా. ఇప్పుడు అన్నదో యూనివర్సల్ అక్క అయిపోయాను నేను, ఇప్పుడు యాక్టర్ మొత్తం యాంకర్స్ అందరూ అక్క అక్కనే మొదలు పెడుతున్నారు, ఎందుకంటే ఆ బిగ్ బాస్లో మొత్తం అందరూ నా అక్కే. అది వీళ్ళకు కూడా పట్టేసింది బా, కళ్యాణ అక్క కళ్యాణ అక్క, దాంతో ఎవరు మాట్లాడినా అలాగే మాట్లాడడంతో సుమక్కలాగా మీరు కూడా ఒక అక్క అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా అంటే నేను చెప్పా, నేను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది, నాది నేను ఎప్పుడు చేయలేదు, నేను నాకు సోషల్ మీడియా అంతగా లేదు, టచ్ లేదు, నాకు ఓన్లీ ఫేస్బుక్ వాడేదాన్ని, లైవ్లు ఇచ్చేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కరాటే కళ్యాణి అని ఉంది, అది ఇంకా అఫీషియల్గా అంటే దానికి టిక్ మార్క్ రాలేదు, ఎందుకంటే ఇప్పుడే కదా కొంచెం వస్తుంది, ఎందుకంటే దానికి రావడానికి కూడా కళ్యాణి పడాలని చూడాలి. బట్ కరాటే కళ్యాణిగా ఫేమస్ కాబట్టి అది వాళ్ళతో మాట్లాడుకోవాలి తెలియదు నాకు. ఫేస్బుక్లో అయితే అఫీషియల్ టిక్ వచ్చేసింది కాబట్టి ఇది రావడానికి టైం పడుతుంది. ఇవన్నీ ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను, ముందు వెళ్ళినప్పుడు 1500 మంది ఫాలోవర్స్, నాకు ఇప్పుడు ఒక 10,000 దాకా, 8,000 దాకా, 9,000 దాకా వచ్చారు. అంటే బిగ్ బాస్, బికాస్ ఆఫ్ బిగ్ బాస్ నా బోల్డ్నెస్ చూసి నచ్చిన వాళ్ళు, అది ఒక విధంగా నాకు ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను కూడా నాకంటూ స్పెషల్గా నేను చేసే వంటలో, నేను చేసే పాటలో, నేను హరికథ అన్నీ మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎలివేట్ ఆశీర్వదించండి, మీరు కూడా 10 మందికి తెలియచేయండి నన్ను ఇది ఇవ్వడాన్ని, అది నేను చేస్తాను. నేను నా దానిలో నేను ఒక ఏదో నా వేలో నేను ఏదో ట్రై చేస్తాను. నన్ను బయట ఎవరు పిలవకపోవచ్చు జడ్జిగా, నన్ను పిలవకపోయినా పర్లేదు, నేను ఎవరిని అడగలేదు. నేను చెప్పాను కదా నేను అలకాల కనిపించలేదు, నాదో టాలెంట్ వాళ్ళకి తెలియలేదు, తెలిసినప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తారు. ఇప్పుడు ఏదైనా వస్తే వెళ్దాం, లేదా మనం ఏం చేయాలి అది చూద్దాం. నేను సింగర్గా ఆల్రెడీ జాజిరి టీవీలో బోల్డ్ పాటలు పాడున్నాను, బోనాల సాంగ్ అద్భుతంగా ఉంది, ఢమ 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 డప్పులు అనే సాంగ్ మొన్న, ఇప్పుడు నేను బతుకమ్మకు అన్ని నేను పాడతాను. నేను సింగర్గా ఇప్పుడు నేను కూడా మళ్ళీ నాకు ఇష్టమైన సింగింగ్ ఇప్పుడు నేను బయట పెడతాను, చేస్తాను. మీరు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది, చూడండి. ఆ తర్వాత నేను యాంకరింగ్ సితారా ఛానల్లో అపార్ట్మెంట్ ఆంటీ అని చేశాను, అప్పుడు మీకు తెలిసే ఉంటుంది అది అపార్ట్మెంట్ ఆంటీ చేశాను, అది చాలా హిట్ ప్రోగ్రామ్. బట్ ఆ ఛానల్ లేకపోవడం వల్ల నాకు అది పోయింది. తర్వాత నేను ఏ ఛానల్లో నేను ట్రై చేయలేదు, మేబీ నేను యాంకర్ అయ్యి ఉండదండి, ఏది చేయలేదు. ఇప్పుడు నేను ఏదైనా యాంకరింగ్ వస్తే నేను చేస్తా, ఏదో ఏ షో అయినా అది ఆడవాళ్ళకి ఉపయోగపడే షో ఏదైనా నేను చేస్తాను, నాకు ఆ టాలెంట్ ఉందంటే వాళ్ళు ఇస్తారు, లేకపోయినా నేనేదో చేస్తాను. నా ప్లానింగ్ నాకు ప్లాట్ఫామ్ నేను పెట్టు. ఇప్పుడు నేను సీరియల్స్ సినిమాలు ఎలాగూ చేసుకుంటాను, దాంతోపాటు మిమ్మల్ని ఎంటర్టైన్, ఇప్పుడు నేను అక్కడ మిస్ చేశాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఎక్కడ బిగ్ బాస్లో, ఇక్కడ చేస్తాను.
ఇక్కడ తీసుకోండి ఎంటర్టైన్మెంట్. ఇది నేను చెప్పుకోను ప్రామిస్. ఇది నేను ఆ క్యారెక్టర్స్కి సోషల్ మీడియాకి ఇవన్నిటికీ దూరం అన్నది ఇప్పుడు దగ్గర అవుతా, ఇప్పుడు నేను అవ్వాలి కూడా. కాబట్టి నాకున్న దీని ప్రకారంగా క్యారెక్టర్స్కి మనిషికి సంబంధం ఉండదు. వాటి వల్ల నాకు పేరు వచ్చింది కాబట్టి నిజంగా అవంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ నాకు బాగా పేరు ఇష్టం లేదు మనసులో, బట్ నా నిలబడ్డానికి చేసుకున్న ప్రయత్నం నిలబెట్టింది కాబట్టి అంత ఇండస్ట్రీ నన్ను నిలబెట్టింది. ఇండస్ట్రీకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను, అందుకే నేను ఏ ఫైట్ అయినా వెళ్ళిపోతా ముందు. మా అమ్మనంటే నేను ఒప్పుకోనండి, నాకు తల్లి తర్వాత అంతే అంతే, నేను అదే చెప్పాను అప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మీరు కానీ లేకపోతే మీరు ఎవరినైతే కోరుకున్నారు, మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఇండస్ట్రీ పర్సన్సే, కానీ ఈ రోజున ఇద్దరు ఇండస్ట్రీలో నిలబడ్డారు, మంచి పేరు సంపాదించుకున్నారు, కానీ ఇద్దరు కలిసి లేరు. ఒకటి చెప్పమంటారా, అది అదే చెప్పారు కదా మీరు, అతని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ఆయనకి నాకు ఏమైంది ఏం గొడవలు అయ్యాయి ఇవన్నీ అవసరం లేదండి. ఆయన నన్ను అర్థం చేసుకోలేదు, నేను అతను అర్థం చేసుకోలేదు, విడిపోయాం. విడిపోయింది అక్కడతో దేరెన్స్ మ్యాటర్. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళ గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో నేను మాట్లాడను, ఎందుకంటే బ్లేమ్ కాదు, మంచి చెప్పను చెడు చెప్పను, చెడు లేదు మంచి లేదు, మేమిద్దరం ఇప్పటికీ ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం, అవసరం అయితే లేదో లేదు అయిపోయింది. ఎందుకంటే ఒక చెప్పమంటారా, కొన్ని జర్నీలు కొంతవరకే ఉంటాయి, అది అది రాసిపెట్టి కూడా ఉండాలి. ఎవరి ప్రొఫెషనల్ హ్యాపీగా ఉన్నాం కదా చాలు, ఇప్పుడు బాగుండాలని కోరుకోవాలి మనం, బాగున్నారు కదా సంతోషిద్దాం, ఇంతే నేను అనుకుంటా. ఎందుకంటే మనం కష్టపడ్డామా నష్టపడ్డామా అది మనం ఆలోచించొద్దు, బాగుండాలి అంతే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాగున్నారా ఫోన్లే హ్యాపీ, మనతో ఉన్నారా లేదా అనేది వదిలేద్దాం, వాళ్ళ సంతోషం కోరుకుందాం. ఎప్పుడైనా మీరు ఇష్టపడిన వాళ్ళు బాగుండాలని కోరుకోండి, అది కరెక్ట్. ఇష్టపడిన వాళ్ళు బాగుంటే మీరు ఆనందపడతారు ఆబ్వియస్లీ. వాళ్ళు మనకి ఇది చేస్తారు, అది రైవల్ నాకు ఉంటుందండి ఆ పగలు ప్రతీకారాలు, నేను అప్పటికే మర్చిపోతాను. నా కర్మ అది, కొన్ని నాకు జరగలేదు. అందరూ ఇష్టపడతాం, అందరం అన్ని పెళ్ళి ఒక దగ్గర అవుతుంది, ప్రేమ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, అవన్నీ వదిలేయాలి. నాకు కలిసిరాదు నా జాతకంలో ఉంది, అదంతా మనం ఎవరిని బ్లేమ్ చేయదు. నా జాతకాన్ని నా ఫేట్నే నేను బ్లేమ్ చేసుకుంటా, నా టైం బాగాలేదు అలా అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాని గురించి మనం మాట్లాడి ప్రయోజనం లేదు, ప్రయోజనం లేని దానికోసం మాట్లాడుకోవాలి.